నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరో కొడు వివాదాస్పద అర్చకులు రమణ దీక్షలకి హైకోర్టు షాక్ ఇచ్చింది రమణ దీక్షలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తిరుమల తిరుపతి ఆలయ కమిటీకి కూడా హైకోర్టు షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు నియామకాన్ని సవాలు చేస్తూ అది నిబంధనలకు విరుద్ధంగా చేశారని అదే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది దానికి వివరణ ఇవ్వాలని రమణ దీక్షితులకి ఏపీ ప్రభుత్వానికి టీటీడీకి కూడా నోటీసులు జారీ చేసింది దీంతో ఇప్పుడు రమణ దీక్షితులు ప్రధాన అర్చక పదవి ఊడుతుందా అనే వాదనలు కూడా మొదలయ్యాయి మొదటి నుంచి కూడా రమణ దీక్షితులు వివాదాస్పద అర్చకులే కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే పింక్ డైమండ్ మాయమైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆరోపణలు చేస్తూ వచ్చారు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పైన టీటీడీ పైన కూడా అప్పుడు ఆయన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ తర్వాత ఆ పింక్ డైమండ్ వ్యవహారం రాజకీయంగా చాలా సమస్యలను అయితే క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీని కూడా అప్పట్లో విజయసాయి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని పింక్ డైమండ్ విషయంలో తూర్పారబట్టారు అసలు చంద్రబాబు ఇంట్లోనే పింక్ డైమండ్ ఉంది చంద్రబాబు తీసుకెళ్లారని కూడా ఈ అంశాలంటి పైన కూడా కోర్టులో చాలాసార్లు విచారణ జరిగినాయి సుప్రీంకోర్టు కూడా కొన్ని కమిటీలు వేసింది విచారణ కూడా చేపట్టింది ఆ పింక్ డైమండ్ అసలు ఉందా లేదా కావాలనే రాజకీయంగా చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి ఆ పింక్ డైమండ్ ఆరోపణలు చేశారనేది ఇంతవరకు తేల్చలా ఆ పింక్ డైమండ్ ఏమైంది ఏంటనేది ఇంతవరకు తెలియదు మరి అది చంద్రబాబు ఇంట్లో ఉందా లేదంటే రమణ దీక్షితులు ఇంట్లో ఉందా మరి తేలాల్సిన అంశం ఇవన్నీ కూడా చూసుకుంటే తద్వారా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా వరకు పింక్ డైమండ్ అంశం కూడా తిరుమల తిరుపతి ఆలయం ఆలయానికి సంబంధించి రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు విమర్శలు కూడా ఎంతో కొంత ప్రభావాన్ని అయితే చూపించాయి తెలుగుదేశం పార్టీ ఓటమిలో చాలాలో అది కూడా ఒక కారణం కూడా కావచ్చు దీంతో అప్పట్లో ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీటీడీ పాలక మండలి అప్పటి అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వయోపరిమితిని అంటే అక్కడ పనిచేసే వయోపరిమితిని అరవై ఐదు సంవత్సరాలు కుదించింది దీంతో ఏమైంది రమణ దీక్షలతో పాటు మరికొంతమంది అర్చకులు పదవి విరమణ చేయాల్సి వచ్చింది దీనిపైన వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు అయితే వాళ్ళకి అనుకూలంగానే ఆదేశాలు ఇచ్చినాయి కానీ టీటీడీ అయితే ఆ ఆదేశాలను అమలు చేయలేదు అంటే రమణ దీక్షితుల మీద అప్పటికే పింక్ డైమండ్ వ్యవహారం ఇదంతా కూడా వాళ్ళ కూడా కోపం ఉంటుంది కదా అప్పుడే ప్రభుత్వానికి అమలు చేయాలి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నేను మీకు ఆ జీవన అమలయ్యాల చూస్తారని ఆదేశాలు అమలయ్యాల చూస్తానని హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్టుగానే ఆయన అధికారంలోకి వచ్చాక ఏదైతే అప్పట్లో టీటీడీ పరువు నష్టం దావా వేసింది విజయసాయి రెడ్డి మీద అలాగే రమణ దీక్షతుల మీద కూడా ఒక్కొక్కరి మీద వంద కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది పింక్ డైమండ్ విషయంలో అసత్య ఆరోపణలు చేశారని చంద్రబాబు ఇంట్లో ఉందని కూడా అయితే రెండు కోట్ల డిపాజిట్ కూడా చెల్లించింది అప్పట్లో టీటీడీ రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్ని వెనక్కి తీసేసుకున్నారు అది ఏది విజయసాయి రెడ్డి మీద రమణ దీక్షితుల మీద ఉన్న పరువు నష్టం దావా కేసుని ఆ రెండు కోట్లు ఏదైతే డిపాజిట్ ఉందో అది వేస్ట్ అయిపోయింది టీటీడీ తరపున గట్టారు దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ తర్వాత ఏం జరిగింది ఏప్రిల్ నాలుగో తేదీన రమణ దీక్షితులని టీటీడీ ప్రధాన అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు దీంతో రమణ దీక్షితులు ఏప్రిల్ నాలుగవ తేదీన బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రసన్నం చేసుకున్నారు సరే కలిశారు ఏదో కృతజ్ఞతలు తెలిపారు అంతవరకు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విష్ణుమూర్తి అవ అవతారంతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారు విష్ణుమూర్తి ఒకటే విష్ణుమూర్తి అవతారంలో కనిపిస్తున్నారు అని దీనిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడడానికి కంకణ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతవరకు ఓకే కానీ విష్ణుమూర్తితో పోల్చడాన్ని దేవుడితో పోల్చడాన్ని చాలామంది హిందువులు హిందూ ధార్మిక సంఘాలు ప్రతిపక్షాలు కూడా తప్పుబట్టాయి అంత స్వామిభక్తి ఉంటే వేరే విధంగా చూపించుకోవచ్చు కదా భగవంతులతో పోల్చడం ఏంటి రమణ దీక్షితులు అని చెప్పేసి అని కూడా సరే ఈ వివాదాలు ఇలా నడుస్తున్న నేపథ్యంలోనే రమణ దీక్షితులతో పాటు మరికొంతమందికి కూడా అర్చకులుగా ఏదైతే ప్రభుత్వ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో వాటిని అమలు చేయడం వల్ల టీటీడీ మరలా వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది అయితే రమణ దీక్షితులకి ప్రధాన అర్చక ఇవ్వడానికి మాత్రం తప్పు ఆయన అన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు కాబట్టి మరలా ఎలా ఇస్తారు అలాగా నిబంధనలకు విరుద్ధంగా గొల్లపల్లి వంశ వంశానికి చెందిన వేణుగోపాల దీక్షితులు నేను ప్రధాన అర్చకులుగా కొనసాగుతుండగా మరలా రమణ దీక్షితులకి మీరు ఎలా ఇస్తారంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు మరి ఆ పిటిషన్ పైన హైకోర్టు అయితే నోటీసులు జారీ చేసింది మరి ఈ నోటీసులపైన వారు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది మేచి చూడాలి మొత్తానికి వ్యవహారం అంతా చూసుకుంటే మరలా రమణ దీక్షితులు ప్రధాన అర్చక పోస్ట్కి ఎసర వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి రమణ దీక్షితులుని ప్రధాన అర్చకులుగా నియమించడం పైన కూడా మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి